హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాగనం శ్రీనివాసులు. మనం జీకే గుర్తుపెట్టుకోవాలంటే, బట్టి పట్టి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటికి తమాషాగా కొన్ని కోట్స్ పెట్టుకొని చదువుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మనము ఆసియా దేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. మొదట బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, దాని యొక్క కరెన్సీ టాకా. దీనికి కోడు బంగ్లాలోని డక్కు టకటకమని శబ్దం చేసింది. అంటే బంగ్లాలోని అంటే బంగ్లాదేశ్, డక్ అంటే ఢాకా, టకటకమని అంటే టాకా. ఓకే, నెక్స్ట్ మాల్దీవులు, దేశం యొక్క రాజధాని మాలే, దీని యొక్క కరెన్సీ మాల్దీవన్. దీనికి కోడ్ చెప్పుకుందాము. మాల్దీవుల్లోని పూలమాల 1 రూపాయి. ఇక్కడ మాల్దీవులు అంటే దేశం, మాల మాల అంటే మాలే రాజధాని. 1 రూపాయి, 1 అంటే 1, 1 అంటే మాల్దీవ్ 1. తర్వాత భూటాన్ రాజధాని థింపు, కరెన్సీ గుల్ట్రమ్. దీనికి కోడు బూటుకు ఉన్న దారాన్ని తెంపేసింది గుర్రం. ఇక్కడ బూటుకు, భూటాన్ అంటే బూటు అనుకోండి, తెంపేసింది కదా, దారాన్ని తెంపేసింది. తెంపేసింది అంటే తింపు, తింపు. గుర్రం అంటే గుల్ట్రం, అది అంటే భూటాన్ మనకు దేశం ఇస్తానే రాజ్యాంగతో అంటే తెంపేసింది రావాలి, తింపు వస్తుంది. ఏది గుర్రం కాబట్టి గుల్ట్రం వస్తుంది. తర్వాత ఆర్మేనియా రాజధాని మేరీ వాన్, దీని యొక్క కరెన్సీ డ్రామ్. దీనికి కోడ్ వచ్చేసి గుడ్డలను ఆరేసింది మేరీ డ్యామ్ మీద. కానీ మేరీ అని ఆమె ఆ గుడ్డలను ఆరేసిందంటే ఎక్కడంటే ఒక డ్యామ్ మీద ఆరేసింది. ఇక్కడ ఆర్మేనియా దేశం వస్తూనే ఆర్మేనియా అంటే ఆరేసింది గుర్తు రావాలి. ఆరేసింది ఎవరు? మేరీ కాబట్టి మేరీ వాన్ రాజధాని గుర్తు రావాలి. ఎక్కడ ఆరేసింది? డ్యామ్ మీద కాబట్టి డ్రామ్, అది ఆప్షన్స్లో కనిపిస్తుంది. తర్వాత ఇరాక్, ఇరాక్ రాజధాని బాగ్దాదు, దీని కరెన్సీ ఇరాకీ దీనార్. దీనికి కోడ్ రాకుతో బాధేసరికి రాంకి దీనావస్థలో ఉన్నాడు. ఇక్కడ ఇరాక్ దేశం ఇస్తాను మనకి రాకు గుర్తు రావాలి, రాక్ అంటే రాయి కదా. రాయితే ఏం చేశాడు? బాధాడు, బాధాడు అంటే బాగ్దు, బాగ్దాద్ రాజధాని పేరు. అంటే దీనావస్థలు ఉన్నాడు అతను. దీనావస్థలు అంటే దీనార్, దీనార్ వచ్చేసి ఇరాకీ దీనార్ అనే యొక్క కరెన్సీ. తర్వాత ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ రాజధాని జెరూసలేం, దాని యొక్క కరెన్సీ షకేల్. దీనికి కోడు ఇంజిన్ ఆయిల్ కావాలని సలీంని అడిగింది షకీల. ఇక్కడ ఇజ్రాయిల్ వస్తానే ఇంజిన్ ఆయిల్ గుర్తురావు మనకి. ఇంజిన్ ఆయిల్ కావాలని ఎవరు అడిగింది? సలీంని అడిగింది, అంటే జెరూసలేం. ఎవరు అడిగారు ఇక్కడ? షకీల, షకీల్ అంటే షకేల్ కరెన్సీ. తర్వాత సౌదీ అరేబియా రాజధాని
రియాద్, కరెన్సీ రియాల్, దీనికి కోడు అరేబియా. రియాద్లో రొయ్యలు తక్కువ ధర అంటారా? ఇక్కడ సౌదీ అరేబియా దేశం ఇస్తూనే సౌదీ అరేబియా అంటే మనకు అరేబియా అని రావాలి. అదే రాజధాని రియాద్. రియాద్లో ఏం తక్కువ ధర? రొయ్యలు కదా, రొయ్యలు అంటే రియాల్ కరెన్సీ గది. తర్వాత కంబోడియా రాజధాని నాంపెన్, దాని యొక్క కరెన్సీ రియల్, దీనికి కోడు బోడిగా నా పెన్నకు ఉన్న రీపులు తీసేస్తావా? ఇక్కడ కంబోడియా దేశం పేరిస్తూనే కంబోడియా అంటే దాంట్లో బోడిగా గుర్తుపెట్టుకోండి. బోడిగా అంటే తర్వాత నా పెన్నకు, నా పెన్నకు అంటే దాని యొక్క రాజధాని నాంపెన్. ఏం తీసాడు అక్కడ? రీఫిల్ తీసేస్తావా? రీఫిల్ అంటే రియల్, రియల్ వచ్చేసి దాని యొక్క కరెన్సీ. తర్వాత మలేషియా రాజధాని కౌలాలంపూర్, దాని యొక్క మలేషియా రాజధాని కౌలాలంపూర్, దాని యొక్క కరెన్సీ రింగిట్, దీనికి కోడు మల్లెపూలతో కవుని అలంకరించి రంగేశారు. కవు అంటే ఆవుని. ఇక్కడ మలేషియా రాజధాని మలేషియా కాబట్టి మల్లెపూలు గుర్తురావాలి. మలేషియా అంటే మల్లెపూలు గుర్తురావాలి. మల్లెపూలతో దేని అలంకరించారు? కవుని. కవుని కవు అంటేనే కౌలాలంపూర్ రాజధాని పేరు గుర్తొస్తుంది. తర్వాత దానికి కవుకి ఏం వేశారు? రంగేశారు కదా. రంగేశారు అంటే రింగిట్, కరెన్సీ రింగిట్. తర్వాత మంగోలియా రాజధాని ఉలాన్ బటర్, దాని యొక్క కరెన్సీ టుగ్రిక్, దీనికి కోడు గోళీలు ఆట ఆడుతూ ఊలు బట్టలకు మట్టి పోసుకున్నాడు గ్రీకు వీరుడు. ఇక్కడ మంగోలియా అంటేనే మన గుర్తురా గోళీలు గుర్తురావాలి. గోళీలు ఆట ఆడుతూ అతనికి మట్టి పోసుకున్నాడు. ఎక్కడ పోసుకున్నాడు అతను? ఊలు బట్టలకు. ఊలు బట్టలు అంటేనే ఉలన బటర్ అంటే రాజధాని. ఎవరు పోసుకున్నాడు? ఎవరు ఆయన? గ్రీక్ వీరుడు. గ్రీక్ వీరుడు అంటే టు గ్రీక్ కరెన్సీ. తర్వాత ఇండోనేషియా రాజధాని జకర్తా, దాని యొక్క కరెన్సీ రూపియా, దీనికి కోడు ఇంటిలోని షీ జాగ్రత్తగా రూపాయలను కాపాడుతుంది. ఇక్కడ ఇండోనేషియా అంటేనే ఇంటిలోని ఆడమనిషి, ఇంటిలోని షీ జాగ్రత్తగా అంటే జకార్తా అంటే రాజధాని. ఏం కాపాడుతుంది? రూపాయలను అంటే దాని రూపియా, దాని కరెన్సీ రూపియా. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు మిగతా ఆసియా దేశాల యొక్క రాజధాని కరెన్సీ కోడ్ పెట్టుకుని చదివితే చాలా సులభంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ శాస్త్రి.